TDP నేత దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. ఎవరన్నా మంత్రులకు బుద్ధి జ్ఞానం ఎవరికన్నా సరే, అసలు మీరు బుర్రబెట్టి పనిచేస్తా ఉన్నారా? ఎవరికైనా ముఖ్యమంత్రి చెప్పే ధైర్యం ఉందా? అసలు ఎవరికైనా సామాజిక స్పృహ ఉందా మీకు? పెచ్చ పెచ్చ పెచ్చబట్టి సెంటు సెంటు స్థలం ఇస్తావా? 2.5 సెంట్లు ఇస్తే దాన్ని సెంటున్నర చేసావు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2.5 సెంట్లు ఇచ్చాం పల్లెటూళ్ళలో, దాన్ని సెంటున్నర తీసుకొచ్చావు. పట్టణాల్లో 2 సెంట్లని సెంటుకు తీసుకొచ్చావు. అంటే సెంటు స్థలం ఇస్తే, 48 గజాలు ఇస్తే నేను మహాప్రసాదం కట్టాలా? నీ తాడేపల్లి రాజప్రసాదం వస్తుందా సెంటు సెంటు స్థలంలో? ఏమన్నా మీ సలహాదారులకు బుద్ధి ఉందా? లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు, మానవత్వం ఉందా? ఎందుకయ్యా 100 మంది సలహాదారులు? సాక్షి దినపత్రికల్లో పనిచేసే వాళ్ళందరినీ తెచ్చి సలహాదారులు పెట్టుకొని లక్షల లక్షల డబ్బులు ఇస్తా? ఈ 5 ఏళ్లలో నువ్వు సలహాదారులు కట్టే డబ్బు 1000 కోట్లు. అరే ఇవాళ పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కట్టి ఇళ్ళు కట్టి, నేను పొద్దునే విజయవాడ రోడ్ల మండలం వెళ్ళొచ్చాను. కొత్తూరు తాడేపల్లి షాబాద్ జక్కంపొడి 8500 ఇళ్ళు తయారుగా ఉన్నాయి. రంగులు వేస్తే, తెల్ల సొన్నం కడితే పేదవాళ్ళకి వచ్చి 8500 పట్టణాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో 8500 మంది పేదవాళ్ళకి ఇవ్వచ్చు. నెల్లూరా, తిరుపత, ఏ పట్టణం ఏ నగరం ఏ పేరు చెప్పమంటారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. దగ్గర దగ్గర 850173 ఇళ్ళు పూర్తి చేశాం. అదేవిధంగా 615638 ఇళ్ళు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ చేతులు రావట్లా, డబ్బులు ఇవ్వడానికి చేతులు రావట్లా. దగ్గర దగ్గర 437000 ఇళ్ళు రద్దు చేశాం. అసలు మీకు చేతులు ఎట్ట వచ్చినాయి? పేదవాడికి ఇచ్చిన ఇల్లు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ప్రభుత్వం అన్నా రద్దు చేస్తుందా? రకరకాల స్కీమ్స్ కింద ఎన్టీఆర్ రూరల్ పథకం కింద ఇచ్చాం, ఎన్టీఆర్ అర్బన్ పథకం కింద ఇచ్చాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పెద్ద ఎత్తున ఇచ్చాం. ఇవాళ శాంక్షన్ అయినట్టుని కూడా రద్దు చేసి మీ పైచాచిక ఆనందం ఎలా ఉందంటే 1100 కోట్లు బిల్లు లేకుండా వాళ్ళని కాల్చు తింటా ఉన్నారు. సామాన్యుడు పేదవాడు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే వాడికి 1100 కోట్లు ఆపేశాం. 10 నుంచి 20% సజ్జలరామ్ కృష్ణారెడ్డి కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తున్నాడంట. ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రరెడ్డి ఎందుకైన ఉద్యోగం? నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి, నువ్వు బడ్జెట్ పెడతావు, నేను చూడాలి రేపు నీ బిల్లులన్నీ. సజ్జలరామ్ కృష్ణారెడ్డి 10 నుంచి 20% కమిషన్లు తీసుకొని బిల్లులు క్లియర్ చేస్తున్నాడు తాడేపల్లి రాజప్రసాదంలో. ఎక్కడన్నా విన్నావా ఇది? రాష్ట్రంలో పనులు చేస్తే 10 నుంచి 20% కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తారా? అంటే పేదవాడు మా 1100 కోట్లలో మీకు 200 కోట్లు కమిషన్ ఇస్తే మాకు బిల్లులు ఇస్తారా? అంటే పేదవాడు కమిషన్లు మీకు డైరెక్ట్గా ఇవ్వలేడు కాబట్టి ఈ బిల్లులు పెండింగ్ పెడతారా? మీకు ఇష్టమైన కాంట్రాక్టర్ల ఏజెన్సీలకి 10 నుంచి 20% సజ్జల రామకృష్ణారెడ్డి కమిషన్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్నల్లో పేమెంట్లు జరుగుతున్నాయి. నేను అడుగుతున్నా, ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ 9 నెలల్లో మీరిచ్చిన డబ్బులు ఏ డిపార్ట్మెంటు ఏ ఏజెన్సీ, అది ఆర్ఎన్బియా, పిఆర్ఆ, ఇరిగేషనా, ఏ డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చారు? మీ కమిషన్ లెక్క కూడా చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దగ్గర దగ్గర 4000 ఎకరాలు లాక్కుంటా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 4000 ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవర్గాలై మీ ఇళ్ల జాగాల పేరు మీద ఇల్లు బీకి పందిరేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దుర్మార్గమైన కార్యక్రమం జరగట్లా. తరాల తరబడి, దశాబ్దాల తరబడి తాత ముత్తాతలు ఇచ్చిన భూముల్ని లాక్కుంటారా? ఎన్ని సంఘటనలు చెప్పమంటారు? 4000 ఎకరాలు. అదేవిధంగా దగ్గర దగ్గర ఇవాళ
ప్రతి జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇదే సమస్య. ఏ జిల్లాకి వెళ్ళినా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో తీసుకొచ్చారు, విజయవాడ, వెస్ట్ గోదావరి, నర్సరావుపేట, చిత్తూరు, తిరుపతి, తిరుపతిలో ఫారెస్ట్ భూములు కూడా లాగేసుకున్నారు. తిరుపతి అర్బన్లో మంగళం వద్ద 50 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్. అంటే మీ ఫారెస్ట్ అన్నా, ఇరిగేషన్ అన్నా, ఎండోమెంట్ అన్నా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నా, స్కూల్ బిల్డింగ్లన్నా, అసలు ఏమాత్రం కూడా భయం లేకుండా ఇష్టారాజ్యంగా గ్రామాల్లో భూములు లాగేసుకుంటున్నారు. తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే అవన్నీ గుంజుకుంటా ఉన్నారు. మా 25 లక్షల్లో లెక్క రావాలి కాబట్టి ఈ 5 లక్షల పట్టాలు కూడా రద్దు చేశాం. ఎక్కడ పోతా ఉన్నారు? 82 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 82 ఎకరాలు మైలవరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దగ్గర 1300 పట్టాలు ఇచ్చాము 2 సెంట్లు చొప్పున. ఇవాళ అవన్నీ క్యాన్సిల్ చేసేసారు. మేము సెంటున్నర వేస్తూ ఉంటున్నారు, మీకు చేత కాలేదు, మీరు ఇవ్వలేకపోతున్నారు, మేము ఇచ్చిన 2 సెంట్లని రద్దు చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇవాళ మీరు లాక్కుంటా ఉన్న భూములన్నీ కూడా చట్టవిరుద్ధంగా చేస్తున్నారు, రెవెన్యూ రికార్డులకు అగెనెస్ట్గా చేస్తున్నారు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నేను మొత్తం టాప్ లెవెల్ పైన రెవెన్యూ అధికారులందరికి కూడా తెలియజేస్తున్నాను, గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రూల్ లేకుండా, ఒక పద్ధతులు లేకుండా ఇష్టారాజ్యంగా పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారు, అసైన్మెంట్ భూములు లాక్కుంటున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళ తరతరాల దశాబ్దాల తరబడి భూములు లాక్కుంటున్నారు. కాబట్టి ఇమీడియట్గా స్పందించాలని కూడా ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. ఇవాళ ఇష్టారాజ్యంగా ఎక్కడికక్కడ మొత్తం దోచుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. విజయనగరం జిల్లాలో కూడా రాకోడిగడ్డ, అట్లాగే ప్రకాశం జిల్లాలో కంచెరగుంట, మొత్తం ఆయిల్ ఫామ్ ల్యాండ్స్ కూడా గోదావరి జిల్లాల్లో, కాకినాడ పోర్టి 110 ఎకరాలు, అట్లాగే దగ్గర దగ్గర తెలుగు యూనివర్సిటీ, నన్నయ్య తెలుగు యూనివర్సిటీ. ఏం చేస్తున్నాడు ఈ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఆ మహాతల్లి ఏం గడ్డి పీకుతున్నారు? తెలుగు యూనివర్సిటీ భూమి 20 ఎకరాలు కూడా లాగేసుకుంటా ఉంటే వీళ్ళు తెలుగు భాషను ఉద్ధరిస్తామని బయలుదేరతారు. అట్లాగే చిత్తూరు జిల్లాలో కూడా జడ్పీ హై స్కూల్ ఆట స్థలం, వీకోట మండలంలో లింగాపురం జడ్పీ హై స్కూల్ లేఅవుట్ వేసి చిన్నపిల్లలు ఆడుకునే స్థలాలు కూడా లాగేస్తూ ఉన్నారు. ఈ విధంగా దుర్మార్గంగా గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. 2 సెంట్లు ఇస్తారా, 2.5 సెంట్లు ఇస్తారా? ఇవ్వండి చేతనైతే. అంతే తప్ప తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 5 లక్షల పట్టాలు రద్దు చేయటం, లాక్కోవటం, అదేవిధంగా పేదవాడికి ఇళ్ళు శాంక్షన్ అయితే క్యాన్సిల్ చేయటం, 1100 కోట్లు బిల్లులు ఇవ్వకుండా కాల్చుకు తినటం, ఇవన్నీ కూడా దుర్మార్గమైన కార్యక్రమాలు. కమిషన్లకు కక్కుత్తిపడి కేవలం కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే రాష్ట్రంలో బిల్లులు ఇస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 2 లక్షల మంది